ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఆ పాత కాయిన్స్ నోట్స్ కి ఎంత విలువలు ఉన్నాయి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రభుత్వానికి పాత నాణాలు మరియు నోట్లు కావాలి మీ దగ్గర ఈ వీడియోలో చూపించబోయే అరుదైన నోట్లు కాని నాణాలు కాని ఉంటే మీరు వాటిని అమ్మాలి అని అనుకుంటే ఇరవై నాలుగు గంటలలో మీరు లక్షాధికారులు అయిపోతారు ఈ వీడియోలో మీకు ఏ బ్యాంకులు ఏ నోట్లను తీసుకుంటున్నాయి అలాగే వివిధ ఎక్సిబిషన్ల నంబర్లు అలాగే పెద్ద పెద్ద నాణాలు నోట్లు కొనుగోలు చేసే వారి ఫోన్ నంబర్లను మీకు ఇస్తాను కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏ ఏ నాణాలు నోట్లు కావాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని చెప్తాను వీడియోలో చూపించిన రెండు రూపాయల నాణము దానిపైన అశోక స్తంభము దాని కింద సత్యమేవ జేతే అని రాసి చూపించిన విధంగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చలామణిలో ఉంది వీడియోలో చూపించిన డిసిన్తో ఉండాలి దీనికిగాను ప్రభుత్వము మీకు ఏడు లక్షల రూపాయలను ఇస్తుంది ఇలానే రెండు రూపాయల నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల వరకు కావాలి ఇవి ఎక్కడా ఎప్పుడు ఎలా అమ్మాలి అనే విషయాన్ని ఈ వీడియోలో ముందు చెప్తాను ఇకపోతే యాభై పైసల దాని దానిమీద హిందీ మరియు ఇంగ్లీష్లో ఇండియన్ పైసా అని రాసి అశోక స్తంభము ఉండాలి అలాగే గండ నాణము పంతొమ్మిది వందల తొంభై రెండులోనిది దానిపైన గుర్తు ఉండాలి ఎలాంటి నాణాలు ప్రభుత్వానికి లక్షలలో కావాలి అలాగే వాటి ఖరీదు కూడా లక్షలలో ఉంటుంది తరువాతది ఇరవై ఐదు పైసల నాణము పంతొమ్మిది వందల ఎనభై లోనిది మింట్ గుర్తుతో ఉన్నది దీని ఖరీదు మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అలానే గాంధీ నాణము పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనిది అలాగే ఐదు రూపాయల నాణము అశోక స్తంభముతో ఉన్నది దీని ఖరీదు పదకొండు లక్షలు ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల నాణాలు కావాలి చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి